జర్నలిస్టులు ఐక్యంగా ఉంటే అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతి అన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ యూనియన్ అనకాపల్లి జిల్లా ఆధ్వర్యంలో 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎంపీ సత్యవతి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలు చేస్తూ జాప్ ముందుకు వెళ్లడాన్ని అభినందించారు. సీనియర్ పాత్రికేయులు కె కళ్యాణరామ్ జాప్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జర్నలిస్టులందరూ కూడా ఐక్యంగా ఉంటూ సేవాభావంతో ముందుకెళ్లడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా జాప్ అధ్యక్షులు వెంకట్రావుని సాల్వాతో సత్కరించారు. డాక్టర్ విష్ణుమూర్తి, ఎస్ఐ సత్యనారాయణ, అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు సాయిరాం, ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు రామచంద్రరావు, కోశాధికారి ఎస్ శ్రీనివాసరావు, సలహాదారులు భూలోకనాయుడు, సలహాదారులు సత్యనారాయణ, మాణిక్యం, సహాయక కార్యదర్శి శ్రీను, కన్వీనర్ రాజేష్, మీడియా కోఆర్డినేటర్ అజయ్ ప్రసాద్, ఎక్స్ అఫిషియో సభ్యులు గోపి, నాగార్జున, రిషి, భవానీశంకర్, గౌరీశంకర్, జిల్లా నాయకులు కళ్యాణరామ్, ప్రముఖులు ఒమ్మి వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు పంపిణీ కార్యక్రమం కానీ అలాగే ఇదిలో మన జర్నలిస్టుల తరఫున మనం కూడా సమాజంలో ఒక సేవా కృతజ్ఞతలతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం. ఈ యొక్క కార్యక్రమానికి సీనియర్ కార్యక్రమమైన కళ్యాణ్ గారు గారు ఇటీవల కాలంలో జర్నలిస్ట్ సంఘాలు కూడా క్రీడలు, అలాగే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. అదే కోవకు చెందిన కార్యక్రమంగా కూడా ఈవేళ అనకాపల్లిలో పేదలకు దుప్పట్ల పంపిణీ, రొట్టెలు, ఫ్రూట్స్ పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని చెప్పేసి ప్రెసిడెంట్ వెంకట్రావు గారికి, ఇతర సభ్యులకు కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని చెప్పేసి నా వంతు కోరుతున్నాను.